ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఇతడు ఒక గ్రహాంతర వాసి లేదా ఒక ఏలియన్ గా ఉన్నాడు కదా. అవును, చాలా మందికి అదే సందేహం కలుగుతుంది. లేదా ఇతడు వేరే గ్రహం నుండి తప్పిపోయి భూమికి వచ్చాడా అనే చాలా సందేహాలు ప్రతి ఒక్కరిలో చెలరేగుతాయి. కానీ ఇతడు మనలాగే ఒక సాధారణ మనిషి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం చాలా అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలు మరియు వివిధ ప్రయోగాలు చేసిన వారిని చూస్తాం. కానీ ఇతడు ఆ ఏలియన్ గా మారడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వ్యక్తి గ్రహాంతర వాసిగా కనిపించడానికి తన శరీరంలో అనేకమైన మార్పులు చేసుకున్నాడని చెప్పాడు. తనను తాను మార్పు చేసుకోవడానికి చాలా కష్టపడ్డానని కూడా తెలిపాడు. చాలా మందికి ఇతన్ని చూస్తే భయం కలుగుతుంది, ఎందుకంటే అతని రూపం అంత భయంకరంగా ఉంటుంది. ఇతని పేరు ఆంటోనీ లుఫ్రెడో. దీనికోసం అతడు ముందుగా తన కనుబొమ్మలను మార్పు చేసుకున్నాడు. అనేక వైద్య విధానాల ద్వారా ఈ వ్యక్తి తన పై పెదవి, ముక్కు, చెవులను తొలగించుకున్నాడు. అలాగే తన నాలుకను రెండు విభాగాలుగా విభజించాడు. 32 ఏళ్ల ఇతని శరీరం నిండా టాటూలు ఉంటాయి. లుఫ్రెడో తన ముక్కును తొలగించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, ఎవరితో అయినా మాట్లాడడానికి చాలా కష్టపడ్డాడని తెలియజేశాడు. అలాగే ఇతను తన శరీరం మొత్తం ఏలియన్ గా కేవలం 38% గా మార్పు చెందాను, మిగతా మార్పు ఇంకా చెందుతానని తెలియజేశాడు. అలాగే ఈ మధ్య కాలంలో అతడు ఏకంగా తన ఎడమ చెయ్యి 2 వేళ్లను కట్ చేపించుకున్నాడు, ఎందుకంటే పూర్తిగా ఏలియన్ గా మారాలని. చిన్నప్పటి నుండి తన శరీరం మరియు రూపాంతర పట్ల మక్కువ ఎక్కువ కలిగి ఉన్నాడని, అతడు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చిందని రీసెంట్ గా అంటే 2017 ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్ కు ఇతడు తెలియజేశాడు. అలాగే ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో ద బ్లాక్ ఏలియన్ ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో ఒక ఐడి క్రియేట్ చేసి అతడు మామూలు మనిషి నుండి గ్రహాంతర వాసిగా ఎలా మార్పు చెందాడో ఒక ప్రాజెక్టును రెడీ చేసి అందులో ఉంచాడు.